చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను బేసిక్గా నేను కూడా పాటలు అంటే చాలా ఇష్టపడతాను. ఐఎమ్ ఆల్సో ఏ మ్యూజిక్ లవర్. సో బేబీ గారిని చూసిన తర్వాత ఆమెకు అన్ని లక్షల లైక్స్ వచ్చాయి, మీ అందరికీ తెలుసు. బట్ ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాస్ నాకు తనని గ్రూప్ చేసే అవకాశం దొరికింది. పైగా ఇంత టాలెంట్ ఉన్న ఒక ఆమె అట్లా అంటే ఎవరికి తెలియకుండా, ఇప్పుడు అందరికీ తెలుసు ఆమె చాలా సూపర్ స్టార్. ఇప్పుడు ఆమెని మన అందరం కూడా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళని అంటే రియల్ టాలెంట్ని బయటకు తీసుకురావాలి. సో నా వంతు కృషి నేను చేస్తాను, అలాగే మీరు కూడా చేయాలి. చాలా అంటే చాలా ఫిదా అయిపోయాము. అండ్ మీరు జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదగాలని మా తరఫున, మా మిరర్స్ టీమ్ అందరి తరఫున కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. సో తప్పకుండా మీరు పైకి వస్తారు. అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనమాట మిమ్మల్ని చూస్తే. సో డెఫినెట్గా మీ సెలబ్రిటీ స్టేటస్లో మా మిరర్స్ కూడా ఒక చిన్న భాగం అవుదామని మేము కోరుకున్నాం. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు, మీరు ఈరోజు మా దగ్గర ఉన్నారు. సో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా కోసం ఒక చిన్న పాట పాడతారు. అందాల వయసీదు తిరుతామటి వీరభూసిరుల పేరునాడు నీ పేరు నా పేరు తెలుసామరి హృదయాలు కదమారి నీడు బలపందుకే కలిపేరునే వీరభూసివల సన్నడా. ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు నన్ను ఎలా కౌగులించుకునే స్టేజ్లో నేను లేదు మేడం. నన్ను ఇలా తయారు చేశారు మీరు, ఇంత మంచి జడ, ఇంత మంచి చెట్టు, ఇలాగ నా మొక్క నల్లటి మొక్కని ఇంత అందంగా చేసింది మీ స్టూడియో మేడం, మీరు మేడం. తర్వాత నాకు ఇలా నేను ఇలా ఉండడానికి కారణం మీరే మేడం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పోటీగా తీసుకొచ్చాను ఇక్కడికి. పోటీగా తానగా మీరు ఎప్పటి నుంచో నా కోసం అడుగుతున్నారని పోటీగా చెప్పారు మేడం. వెయిట్ చేశారు మేడం గారు చెప్పారు మేడం. మీకు సర్ప్రైజ్గా అమ్మా మీకోసం ఒక పెద్ద పర్సనల్ ఆవిడ వెయిట్ చేస్తుంది. అసలు మామూలు కాదు, అసలు నిన్ను పిలిచిందంటే అసలు ఆవిడ ఇంత గొప్పతో తెలుసాను కానీ నాకు ఆయన చెప్పారు మేడం. నిజంగా నాకు మీరంటే ఇప్పటి వరకు నాకు తెలియదు కదా మేడం. మీరు వచ్చి మిమ్మల్ని చూడగానే నేను ఎలా అయిపోయింది మేడం. రాను కానీ ఇలా పట్టుకున్నా చూడండి మేడం. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను మట్టిని వచ్చాను మేడం, అక్కడి నుంచి అయితే మట్టినే వచ్చాను. ఈ మట్టిని ఇక్కడ తీసుకొచ్చి నన్ను చూసి ఎవరైనా అయితే మరి చాలా మంది సిటీలో అలా ఉంటారు ఇలా ఉంటారు అని మా పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు మేడం. ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారని నిజంగా మిమ్మల్ని చూసి మేడం గారిని చూసి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను మేడం. సిటీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందిలో అంతమందిలో మీరు ఒక్కరనుకుంటున్నారు. ఆనందలారా రేపల్లె వాడల్లా ఆనందలీ.
గట్టిగా హత్తుకోగలిగాను మిమ్మల్ని. అసలు నన్ను ఇలా పట్టుకున్నప్పుడు నా ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది. నిజమైన ఇష్టం కాబట్టి, నిజమైన మీరు అంటే నిజమైన ఇష్టం, నిజమైన ప్రేమ మీది, ట్రూ టాలెంట్ నేర్చుకుంటే వచ్చింది కాదు మీది, మీ డెఫినెట్గా. అండ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఒక లేడీగా ఒక ఆడదానిగా మీ ట్రూ టాలెంట్ మాత్రం నేను డెఫినెట్గా నా వంతు సహాయం నేను చేస్తాను, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అండ్ డెఫినెట్గా చేస్తాను. మళ్ళీ మీరు సెలబ్రిటీ అనేది మమ్మల్ని మర్చిపోకూడదు, దట్స్ మీరు ఎప్పుడైనా, ఎందుకంటే మా ప్రేమ అయితే మా ప్రేమ మీద మాకు అంత గట్టి నమ్మకం ఉంది, డెఫినెట్గా మీరు గుర్తు పెట్టుకుంటారు నాకు తెలుసు. జత కలిసి హృదయాలకి శృతి కలిపి మురళి చిగురాకు చరణాలకి చిరుమూవరవళి రసమయం జగతి చిగురాకు చరణాలకి చిరుమూ